హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ ఇంక ఈరోజు సండే కదా ఇంక మార్నింగ్ లేచేటప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎయిట్ అయిపోయింది ఇంకైతే ఇప్పుడైతే అయితే ఇడ్లీ రెడీ చేసేస్తున్నాను నిన్న సాంబార్ ఉంది కదా ఇడ్లీకి నానబెట్టుకున్నాను కదా ఇంకైతే ఇడ్లీ వేసేద్దామని ఇంక అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా సండే కూడా ఇడ్లీనా అని అనుకుంటారు పిల్లలు సండే ఏంటంటే కొంచెం ఏమైనా స్పెషల్గా చేస్తే బాగుండేదేమో నేను ఇంకా సాంబార్ పెట్టాను కదా ఇంకా సాంబార్ పెట్టినప్పుడైతే ఇడ్లీ వేసుకుంటే బాగుంటుందని అయితే నేను ఇంక ఇడ్లీ చేసేసాను మరి దానికోసమైతే ఇంకా వాటర్ అది పెట్టేసుకున్నాను ఇంకా పెట్టేసుకుని అయితే ఇంక ఇడ్లీ గిన్నెలో ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసేసుకుంటున్నాను మీరైతే ఏం ఏం టిఫిన్ చేస్తారో కామెంట్ పెట్టండి సండే కదా మీరు కూడా నాకులాగే ఇడ్లీ వేశారా వేరే టిఫిన్ ఏమైనా చేశారా అన్నది కామెంట్ పెట్టండి బాగుంటుందండి మళ్ళీ మనం ఇడ్లీ చేసిన రోజు ప్రత్యేకించి సాంబార్ పెట్టాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా ఇలా సాంబార్ చేసినప్పుడే మనం ఇడ్లీ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగుంటుంది మళ్ళీ పాండిచేరి గుర్తొచ్చింది అక్కడ తిన్న రోజులు గుర్తొచ్చింది వచ్చిందిమాట అక్కడ ఉండేవాళ్ళం కదా అక్కడైతే ఇంకా ప్రతిరోజు వాళ్ళు ఇడ్లీ సాంబారే ఇంకా నైట్ సాంబార్ వచ్చేసి ఇంక ఇదిగో వేడి చేసేస్తున్నాను వేడి వేడిగా సాంబార్ వేసుకుంటే బాగుంటుంది నేను చట్నీ కూడా చేశాను పుట్నాల పప్పు ఇదేంటి పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేసి నేను చట్నీ కూడా చేశాను ఎందుకంటే నాకు సాంబారు చట్నీ రెండు కలిపి తింటే నాకు ఇష్టం అన్నమాట అందుకని ఇంకా చట్నీ కూడా చేసుకున్నాను నేనైతే ఇంక అందరికీ వేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా దీనికైతే కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో వేసుకుంటే సాంబార్కి ఇడ్లీకి బాగుండేది నాకు నాకు టిఫిన్కి వచ్చేసి ఈ ప్లేట్లే నేను పెట్టుకున్నాను కనుక ఇంక అందులో వేసేస్తున్నాను ఇంకా వేసి అందరికీ ఇచ్చేస్తున్నాను ఇంకా సాంబార్ కూడా చక్కగా వేడైపోయింది సూపర్ ఉంటుందండి వేడివేడిగా ఇలా సాంబార్ ఇడ్లీ తిండి ఇది మాత్రం నా కోసం ఒక చిన్న గిన్నె అయితే ఉంది అది ఇంకా రెస్టారెంట్లో తిన్నట్టే అనిపిస్తుంది మాట ఆ ప్లేట్ చూస్తే ఇంకా ఇంకా ఆ ప్లేట్లో అయితే నేను ఇంక ఇడ్లీ అయితే వేసేసుకున్నాను చూసారా మన రెస్టారెంట్లో ఇలాగే కదా ఇస్తారు ఇలాంటి ప్లేట్లోనే ఇస్తారు ఇప్పుడు అందులో వచ్చేసి నేను చట్నీ వేసుకుంటాను నాకు అలా చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా సూపర్గా నచ్చుతుంది చాలా అంటే చాలా నాకు నచ్చుతుంది ఇలాగా మీరు కూడా ఒకసారి తినండి మీకు కూడా నచ్చచ్చు కదా సూపర్గా ఉందండి టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఎండ చూసారా ఎలా వచ్చిందో ఇంకా అందుకోసమని ఇంకా బట్టలు అయితే వేసేసాను ఇంకా అవన్నీ ఎండ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా చాలా వెలుతురు వచ్చేసింది ఆ చిన్న సందులో కూడా చక్కగా ఎండ బాగా పడుతుంది ఇంకా మేడ వేయవలసిన అవసరం అయితే లేదు సండే ఏమి పని ఉండదు ఖాళీ అనుకుంటాం సండే కూడా ఇలాగే ఉంటుందండి ఇంకా సండేనే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయనిపిస్తుంది నాకైతే ఇంకా తప్పదు కదా ఇంకా రోజు చేసే పనులే కదా ఆదివారం రెస్ట్ తీసుకొచ్చు అనుకుంటాం కానీ కొంచెం లేటుగా లెగడం అయితే జరుగుతుంది కానీ ఇంక మిగతా పనులన్నీ ఇంకా మామూలే ఇంకా బట్టలు నేను తెచ్చిన అయితే వేసేసాను ఇంకా మా అబ్బాయిని ఇంకా బట్టలు తీసుకొచ్చి అందులో వేయమని చెప్తున్నా అనమాట వాడైతే హెల్ప్ చేస్తున్నాడు అలా ఎవరైనా హెల్ప్ చేస్తుంటే కొంచెం పని తొందరగా అయిపోద్ది మా అబ్బాయి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాడు మా అమ్మాయి ఇంకా కొంచెం చిన్నది కదా అది కొంచెం గారంగా ఉంటుంది ఆవిడేమి హెల్ప్ చేయదు కానీ మా అబ్బాయి అయితే అన్ని హెల్ప్ చేస్తాడు అది వాషింగ్ మిషన్ బాల్స్ ఉంటాయి కదా లోపల వాష్ చేయడానికి ఆ బాల్ అయితే దాంతోపాటుగా వచ్చి కింద పడిపోయింది ఈలోగా ఆ బాల్ పట్టుకెళ్ళడానికి పిల్లు వచ్చేసింది ఏ చికెన్ పీస్ పడిందేమో అనుకుని అది పట్టుకెళ్ళిపోదామని వచ్చింది చూసుకుని తొందరగా తీసా అనమాట నేను ఆ బట్టలతో పాటుగా వచ్చేస్తాయి బాల్స్ అయితే చాలాసార్లు పడిపోతూ ఉంటాయి మళ్ళీ తీసుకుని వెళ్ళి నేను ఇంక ఇలా బట్టలు ఉతికినప్పుడు ఎండ్ వస్తే ఇంకా సంతోషమే వేయన్నమాట అబ్బా చక్కగా ఇంకా ఆరిపోతాయి బట్టలు అని చెప్పేసి ఇది ఇంకొంచెం బట్టలు అయితే మెట్లు ఎక్కైతే వేస్తున్నాను ఎందుకంటే ఇంకా సందులో బట్టలన్నీ అన్నీ కదా ఇంకా మనిషి వెళ్ళడానికి ఉండదు వెళ్ళడానికి ఉంటుంది కానీ బట్టలు తగులుతాయి అందుకని నేను అలా మెట్లు ఎక్కి మిగతా బట్టలు వేస్తూ ఉంటాను అనమాట మీరు అనుకోవచ్చు అందక అలా మెట్లు ఎక్కనేమో అనుకుంటారు అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను ఆ చివరి వరకు మనం వెళ్ళి వేయచ్చు ఇంకా బట్టలు అయితే ఎండబెట్టేశాను ఇంకా మా అబ్బాయిని అయితే క్లిప్పులు పెట్టమంటున్నాను అనమాట ఇంకా చాలా బాధ వచ్చేస్తుంది ఈ పని చెప్పానంటే చాలా కోపం వచ్చేస్తుంది చేస్తాడు పని చేస్తాడు ఒక్కొక్కసారి చాలా చిరాకు వస్తుంది బట్టలు బట్టలన్నీ నువ్వు ఎండబెట్టేస్తావు క్లిప్పులు మాత్రం నన్ను మాత్రం ఎండబెట్టమంటావు ఎన్ని బట్టలు ఉన్నాయి చూడు అది ఇది అంటున్నాడు ఇంకా నేను నోరు మూసుకుని ఎండబెట్టరా అని చెప్తున్నాను ఇలాగా అమ్మ అయితే వస్తుంది పై పోర్షన్లో అయితే అమ్మ ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడైతే అమ్మ ఎందుకు వచ్చింది అది మాట మనం ఇన్ని పనులు చేస్తాం వాళ్ళు ఒక చిన్న పని చేయడానికి ఓ ఇది చేసేస్తూ ఉంటారు అమ్మ అయితే వచ్చింది అమ్మ వంట పని అయిపోయింది అన్ని పనులు అయిపోయినాయి అమ్మ అయితే మునక్కాళ్ళు తీసుకుని వచ్చింది కిందకి ఇంకా నా పని అయితే అవ్వలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇంక ఈరోజు సండే కదా ఇంకా ఇంక అందరి ఇంట్లో ఉండేదే కదా ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎప్పుడు కూడా చికెన్ తీసుకొచ్చినా కొంచెమే చేస్తాను మిగతా ఫ్రిడ్జ్లో పెట్టేసి మరుసటి రోజు ఫ్రై కానీ ఏదో ఒకటి చేస్తాను కానీ ఈరోజు వచ్చేసి ఈయన చికెన్ కర్రీ తిన్ను ఫ్రై కావాలి అన్నారు ఆయన కోసం ఫ్రై చేసి మా కోసం కర్రీ చేసేసుకున్నాను ఇంకా ఇంకా మునక్కడ తీసుకొచ్చింది కదా మా అత్త వాళ్ళ మనవడ తీసుకొచ్చాడు మునక్కాళ్ళు అయితే ఇవి మా చెట్టువి ఉన్నాయి ఈ మా చెట్టు వచ్చేసి హైబ్రిడ్ అన్నమాట ఈ ఇతను తీసుకొచ్చింది మాత్రం దేశవాలి అన్నమాట నాకు దేశవాలి చాలా ఇష్టం ఇంకా నిన్న సాంబార్లో వేడి మర్చిపోయింది కదా ఇంకా అదైతే ఈరోజు నేను పక్కాగా గుర్తుపెట్టుకుని అయితే చికెన్ కర్రీలో వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి చికెన్ అయితే సెపరేట్ చేస్తున్నాను ఏంటంటే ఫ్రైకి కొంచెం పక్కా తీస్తున్నాను మెత్తటి ముక్కలు అవి వేస్తున్నా అనమాట కర్రీకి వచ్చేసి కొంచెం గట్టిగా ఉన్న చికెన్ కొంచెం దీనికైతే మెత్తగా ఉన్నది అయితే తీసేస్తున్నాను అనమాట అంటే బోన్లెస్ అలా తీస్తున్నాను ఇంకా అలా సెపరేట్ చేసేస్తున్నాను మొత్తం అంతా ఇది ఏంటంటే మనకి ఒకేసారి అయిపోద్ది అన్నమాట ఫ్రై కర్రీ రెండు ఒకసారి అయిపోద్ది అది ఎలాగన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూసేయండి ఇలా రెండు సెపరేట్ చేసేసుకున్నాను కదా ఒకటి కర్రీకి ఒకటి ఫ్రైకి మీరు ఎప్పుడైనా ఇలా చే ఒకేసారి చేయాలనుకుంటే ఇలా చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి కడగడం కోసం అని చెప్పేసి నేను సాల్ట్ పసుపు ఇంకా నిమ్మరసం అయితే రెండట్లకి వేసేస్తున్నాను ఒకేసారి అన్నీ వేసేసుకుంటున్నాను అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకోవాలి బాగా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇంకా ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను ఒకేసారి పని అయిపోద్ది అన్నమాట ఇలా ఫ్రై కర్రీ చేసుకున్న రోజులో మనం ఇలా చేసేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు రెండు శుభ్రంగా కడిగి తెచ్చేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు చక్కగా కడిగేసుకోవాలి వంట అంతా ఇది ఇలాగే సింపుల్గా ఉంటుందండి తొందర తొందరగా అయిపోయే వంటకాలే నేను నేను చేస్తాను మీకు నేర్పిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకా ఫ్రై కోసం అయితే ఇంకో గిన్నెలో వేసేసాను ఇది వచ్చేసి కర్రీ కోసం అని ప్లేట్లో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు రెండు ఒకేసారి కడిగేసాం కదా రెండు ఒకేసారి రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు రెండు ఆటలకి ఒకేసారి మనం అన్నీ కలిపేసుకుందాం ఇది కర్రీకి అది అటుపక్క గిన్నెలో వేసింది మాత్రం అది ఫ్రై కదా ఇప్పుడు రెండిట్లకి సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు రెండుకి పసుపు కూడా నేను వేసేది ప్రతిదీ రెండు మీరు అర్థం చేసుకోండి ఇటుపక్క అటుపక్క కూడా అల్లం వెల్లుల్లి బేస్ట్ వేసేసాను ఒక్కొక్క టేబుల్ స్పూన్ అయితే వేసేసాను ఇప్పుడు అందులో కొంచెం గరం మసాలా ఇందులో కొంచెం గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ అందులో రెండు స్పూన్లు ఇందులో రెండు స్పూన్లు అయితే వేసేసుకున్నాను రెండు సమంగా తీసుకున్నాను కనుక ఇంక అన్నీ సమంగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ వేసేసాను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను అందులో రెండు టేబుల్ స్పూన్లు ఇందులో రెండున్నర టేబుల్ స్పూన్ వేసుకున్నాను అందులో కొంచెం నిమ్మరసం ఇందులో కొంచెం నిమ్మరసం అయితే కలిపేశాను వేసేసాను ఇప్పుడు ఫ్రై కోసం వచ్చేసి ఇంకా కరివేపాకు అన్నీ కలిపేసుకుంటున్నాను ఇంక మనం ఏమీ ఫ్రై అలాగే చక్కగా చేసేసుకోవచ్చు అన్నీ కలిపి పెట్టేసుకుంటే ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రై కోసమని ఇంకా ఫ్రైలో అయితే మొత్తం అన్నీ ఇంక కలిపేస్తున్నాను ఇంక మనం డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవడమే దానికోసమని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకుని తర్వాత టమాటా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఏంటంటే చక్కగా ఫ్రై చక్క జ్యూసీ జ్యూసీగా చక్కగా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అంటే మనం కొంచెం పని తొందరగా ఈజీగా చేసేసుకున్నాం అనుకో కొంచెం టైం మిగులుతుంది మనకంటూ కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అందుకని ఇంక ఇలాగా మనం సులువుగా చేసుకోవాలన్నమాట ఒక్కోసారి టమాటా కట్ అవ్వదు చాలా చిరాకు అనిపిస్తుంది అలాంటినప్పుడు టమాటా నాటిపక్క కాదు ఇటుపక్క తిప్పి కట్ చేయండి ఆ టమాటా స్కిన్ ఉన్న వైపు కట్ చేస్తే ఒక్కోసారి కట్ అవ్వదు అందుకని తిరిగేసి కట్ చేయండి చక్కగా కట్ అయిపోద్ది ఇంకా టమాటా కూడా వేస్తాను రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే వేసేసి ఇంకా చక్కగా కలిపేసుకున్నాను అది వచ్చేసి ఫ్రై కోసం అని అందులో వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇంకా అందులో వచ్చి మూడు నాలుగు స్పూన్లు అయితే పెరుగు వేసేసుకుంటున్నాను ఇక్కడితో చికెన్ ఫ్రై కోసం మనం అంతా చికెన్ అంతా రెడీ చేసేసుకున్నాం ఇంకేమీ కలపనవసరం లేదు అన్నీ వేసేసుకున్నాం కరెక్ట్గా ఇంకైతే అదైతే పక్కన పెట్టేసాను ఇది వచ్చేసి కర్రీ కోసం అని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను దీంట్లో కూడా మనం అన్నీ సమానంగానే అన్నీ దానికి ఏమేస్తాము దీని కూడా అన్నీ వేసేస్తాం ఎటు వచ్చి ఉల్లిపాయ టమాటా వేయలేదు ఎందుకంటే ఇది మనం కర్రీ కోసం కనుక ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పెరుగైతే సరిపోతుంది ఫ్రై కోసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీనికి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది రెండు చక్కగా కలిపేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై కోసం పెట్టుకున్నాం కదా కలిపి అది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చేసాను ఇప్పుడు కర్రీ కోసం అయితే రెండు టమాటా రెండు ఉల్లిపాయ తీసుకున్నాను రెండు మునక్కాళ్ళు తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను ఇంక ఇవన్నీ కలిపి పెట్టేసాం కదా ఇంక ఇవి కట్ చేసేసుకుంటే ఇంకా మనం కూర వండేసుకోవచ్చు అన్నమాట అంత ఈజీగా అయిపోతుంది ఈలోగా మనం అన్నీ కలిపి పెట్టడం వల్ల చికెన్కి బాగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇవి దేశవాలి మునక్కాళ్ళలో చాలా బాగుంటాయి అంటే పైన తొక్క వచ్చేసి పల్చగా ఉంటుంది అన్నమాట గుంజు ఎక్కువ ఉంటుంది దీనికి వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా చికెన్లో వేసామంటే గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి సండే మీరు ఏం చేశారన్నది కామెంట్ పెట్టండి ఇంకా మొత్తం అయితే మునక్కాళ్ళు కడిగేసి అయితే అలా నీటిలో వేసేసాను ఈ ఉల్లిపాయ టమాటా శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను ఇంకా అవి ముక్కల కింద కట్ చేసేస్తున్నాను ఇంకా చాలా అంటే చాలా గ్రేవీ బలే టేస్ట్ ఉంటుందండి మునక్కాడు వేసుకుంటే అది దేశవాలి మునక్కాళ్ళు కదా చాలా బాగుంటుంది మనం ఎప్పుడు మునక్కాళ్ళు కొనుక్కున్నా కానీ మునక్కాళ్ళు కొంచెం గుంజు ఎక్కువ ఉండేలా చూసుకుంటే అది చాలా బాగుంటుంది అదే దేశవాలికి అలాగా ఉంటుంది అనమాట హైబ్రిడ్కి అంత ఏం బాగోదు ఇంకా టమాటా కూడా కట్ చేసేస్తున్నాను మనం ఇలాగా చికెన్ మునుక్కాడ వండుతున్నాం కదా టమాటా కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఉల్లిపాయ తక్కువ వేసుకుని టమాటా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే నేను రెండు చిన్న ఉల్లిపాయలు వేసాను రెండు పెద్ద టమాటాలు వేసానున్నమాట అన్నీ కట్ చేసి అయితే రెడీ చేసేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు కర్రీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను నేను దానికోసమని తగినంత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ కర్రీ కూడా మనం అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కనుక ఇంకేం వేయవలసిన అవసరం లేదు కొంచెం ఉల్లిపాయ వేగడానికి వచ్చేసి కొంచెం సాల్ట్ వేయాలి ఉల్లిపాయ చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం టమాటా వేసేసుకోవాలి ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇంకా టమాటా కూడా వేసేసుకోవడమే అందులో కొంచెం చిట్టుకటి పసుపు వేస్తున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే ఆ ఉల్లిపాయ మంచిగా వేగడం కోసం మంచి టేస్ట్ రావడం కోసం చప్పగా ఉండదు అలా కొంచెం ఉప్పు వేసుకుంటే అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం శుభ్రంగా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా కర్రీ కోసం అదైతే వేసేసాను వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోనే మునక్కాళ్ళు కూడా కట్ చేసి పెట్టినాం కదా అవి కూడా వేసేసుకోవాలి చికెన్తో పాటుగా అవి కూడా చక్కగా మగ్గిపోతాయి వేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే ఇంక ఇది వచ్చేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసాను ఇంకా ఆ పక్కన అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకూడదు కదా ఇది అయ్యేలోగా అటు ఫ్రై కూడా అయిపోద్ది కదా అందుకోసం ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇంకా మనం ఈ ఫ్రైకి వచ్చేసి కలపన అవసరం లేదండి అన్నీ ముందుగా కలిపేసుకున్నాం ఇంక అంతే ఫ్రై చేసేసుకోవడమే ఇంకా అవన్నీ అయితే వేసేస్తున్నాను వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇందాక పచ్చిమిర్చి వేడు మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసేస్తున్నాను వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవడమే ఎంత పెద్ద పని అన్నా ఎన్ని పనులన్నా మనం చేసుకోవడం బట్టి ఉంటుందండి ఈజీగా ఎలా చేసుకోవాలన్నది మన బట్టి ఉంటుంది మనం ఈజీగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అన్నమాట ఇప్పుడు మనం మళ్ళీ ఈ కర్రీ అయిన తర్వాత మళ్ళీ అది చేద్దామని పెట్టుకోకూడదు ఓ అది ఓ పక్కన ఇది చేసేసేలాగా మనం ఇలా అయితే తొందరగా అయిపోతుంది పని అనేది ఇక్కడ టైం వేస్ట్ అవ్వదు నేను వంట కూడా చాలా లేటుగా మొదలు పెడతాను తొందరగా అయితే అయిపోద్ది నా వంట వచ్చేసి నేను అంత స్పీడ్గా అయితే చేసుకుంటాను ఎక్కడ లేటుగా మొదలుపెట్టినా ఆ టైం ఎక్కడ వేస్ట్ అవ్వనివ్వనమాట అంటే లేటుగా ఎందుకు మొదలు పెడతానంటే ఇంక మొత్తం అన్నీ ఇల్లు తుడుచుకుని ఇంక ఇవన్నీ చేసుకుని మాపు పెట్టుకుని బట్టలు ఉతుక్కుని ఇంక ఇవన్నీ ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఎలాగ టైం అవుతుంది కదా ఇంకా ఇవన్నీ చేసుకుని అంటే నాకు వంట అంత ఈజీ అన్నమాట నేను ఒక అరగంట గంటలో చక్కగా చేసేసుకుంటాను అందుకని నేను లేట్గా మొదలు పెడతాను అదే నేను చెప్తున్నాను మనం చేసుకోవడం బట్టి ఉంటుంది వంట అనేది ఎంత ఈజీగా చేసుకోవాలనేది మధ్య మధ్యలో అది కలుపుతూ ఉన్నాను ఇది కలుపుతూ ఉన్నాను ఎందుకంటే కింద పట్టకుండా ఇందులో వచ్చేసి ఇందాక మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ అయితే మనం చికెన్ ఫ్రైకి వాటర్ కలిపి పెట్టుకున్నాం సారీ చికెన్ ఫ్రై ఒక గిన్నెలో కలిపి పెట్టుకున్నాం కదా ఇదేమో చికెన్ కర్రీకి వచ్చేసి దీన్ని కూడా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ రెండు గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి ఆ గ్రేవీ వేస్ట్ చేయకుండా వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట చికెన్ కర్రీలో వచ్చేసి చికెన్ ఫ్రై అయితే మరి దగ్గరగా చక్కగా ఉడికిపోతుంది ఇటుపక్క అయితే చక్క కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఓకే సార్ రెండు అయిపోతున్నాయి కదా చక్కగా మనం అన్నీ అలా కలిపి పెట్టేసుకున్నందుకు చాలా ఈజీగా అయిపోద్ది అన్నమాట పనా అనేది కర్రీ కూడా మధ్య మధ్యలో కలుపుతున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అటు పక్క చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూసారా ఎంత తొందరగా వంట అయిపోయిందో ఇలా మనం రెడీ చేసుకోవడం వల్ల మనకు వంట చాలా ఈజీగా అయిపోతుంది మాట ఒకేసారి చికెన్ కర్రీ ఒకేసారి చికెన్ ఫ్రై అంతా రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ